అతను గొండెపోటుతో మరణించేటట్లు అతను ఒక ఎస్సీ అతను చేశారు. 27 ఎస్సీ పథకాలని తీసివేశారు మీరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా వాక్ స్వాతంత్రం కోల్పోయారు. నలుగురు ఒక చోట గుమికూడి మాట్లాడాలంటే భయపడేటటువంటి పరిస్థితి. ఒక ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మాట్లాడటానికి ఇల్లేదు. మా అధికారానికి మీరు లొంగి ఉండాల్సిందే అనేటటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు మీరు. జాతీయ లెక్కలు కూడా చెప్తున్నాయి 2019-2024 మధ్య అత్యాచారాల విషయంలో, హత్యల విషయంలో, శాంతి భద్రతల విషయంలో ఈ రాష్ట్రం నంబర్1. అటువంటి మీరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రకటిస్తారా? ఎంత దారుణం. ఇవాళ దాదాపు సోషల్ మీడియా ఇండస్ట్రీ నడుస్తుందట జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. 50,000 మంది కార్యకర్తలు, మామూలుగా సైబర్ నేరస్తులు ఈ దేశంలో సంవత్సరానికి 10,500 కోట్ల రూపాయలు పౌరుల దగ్గర నుంచి సైబర్ నేరాల ద్వారా దోచుకున్నారట. వాళ్ళకంటే మించిపోయారు మీరు. ఇవాళ విదేశాల్లో శిబిరాలు పెట్టి, ఈ రాష్ట్రంలో అడవుల్లో శిబిరాలు పెట్టి ఈ సైబర్ నేరస్తులకి జీతాలు ఇస్తూ, కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఇతరులతోటి అనేక రకాల, చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబం మీద, లోకేష్ బాబు గారి మీద, ఆయన కుటుంబం మీద, వాళ్ళ పిల్లల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన పిల్లల మీద మీరు పెట్టినటువంటి పోస్టులు ఎంత దరిద్రంగా ఉన్నాయో, ఎంత ఎలర్జెటిక్గా ఉన్నాయో లోకం అంతా చూసింది. మీరెంత దౌర్భాగ్యులంటే, ఎంత పాపాత్ములంటే, చివరికి జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లి పైన, ఈమె వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, ఎవరికో పుట్టింది అని చెప్పని, చివరికి నీ తల్లి విజయమ్మ శీలాన్ని కూడా శంకించేటట్లు పోస్టు పెడితే వాడిని పిలిచి 4 తిట్టాలా 4 తన్నాలా. ఎందుకు ఆ పని చేయలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే మీ తల్లిని తిట్టినా పర్వాలేదు, చెల్లిని తిట్టినా పర్వాలేదు. అటువంటి పార్టీ, అసలు అది పార్టీయేనా? వీళ్ళు నాయకులేనా? నాకు తెలిసి ఇది అసలు పార్టీ అనే కాదు, ఒక ముఠ, ఒక దొంగల ముఠ, ఒక అవినీతి ముఠ, ఒక మాఫియా ముఠ. ఇటువంటి పార్టీ నా దృష్టిలో ఎన్నికల సంఘం ఆలోచించి అసలు రద్దు చేయాలని చెప్పని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డే ఒక దొంగ, జగన్మోహన్ రెడ్డే ఒక అవినీతి పరుడు. నిన్న చూసాం మనం, రైతులు కూడా మాట్లాడుతున్నారు, నా పొలం అంత పోయిందండి, ఇంత పోయిందండి, డబ్బులు ఇస్తానారండి, ఇవ్వలేదండి. ఇతను పేరు చెప్తున్నాను, నిన్న నేను 3 లక్షలు ఇచ్చానని చెప్పాను. అంత అబద్ధాలు, ఇంత అబద్ధాలు కోరు. బహుశా ఈ దేశంలో ఇంకొక రాజకీయ నాయకుడు లేడు అని చెప్పానంటే ఆశ్చర్యం లేదు. అందుకని ఇవాళ మీరు ఎందుకని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, పక్కన గోపాలరెడ్డి గారు ఉన్నారు, పులివెందులోనే 2,000 కోట్ల మెజార్టీ ఎక్కువ తెచ్చుకున్నాడు ఆయన. 30 కోట్లు ఖర్చు పెట్టారు విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఎన్నికల్లో, 2వ స్థానం వచ్చాడు. లేటుగా పెట్టినా కూడా వేపాడు చిరంజీవిరావు 35,000 మెజార్టీతో గెలిచాడు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దొంగోట్లు చేర్చుకున్నారు మీరు. కావాలని చెప్పని కొంతమంది అధికారుల్ని కడప తీసుకెళ్ళే, ఇక్కడ ఎస్ఆర్టీ డైరెక్టర్ని, వాచ్మెన్ని, అసలు కనీసం 10th క్లాస్ కూడా చదువుకునేటువంటి వాడిని, ఇల్లిటరేట్స్ని మీరు ఓటర్లుగా చేర్చారు. ఆ విధంగానే మీరు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఎత్తులు పారలేదు. ఎన్ని దొంగ ఓట్లు చేర్చినా కూడా గోపాలరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, చిరంజీవి గారు
బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ రోజున మా ఓటర్లు వేరే అని చెప్పని ఎవరు వాళ్ళు ఎస్ఈ దీంట్లో